రాజకీయాలకు ఓ దండం. ప్రజాక్షేత్రం నుంచి తప్పుకున్న ఆ నలుగురు. రాష్ట్ర రాజకీయాలలో విజయనగరం జిల్లాది ప్రత్యేక స్థానం. ఈ జిల్లాకు చెందిన ఎంతోమంది నేతలు రాజకీయాలలో రాణించారు, తమదైన ముద్ర చూపించారు, దశాబ్దాలుగా రాజకీయాలు చేశారు. కానీ ఈ ఎన్నికలలో అన్ని పార్టీలు యువతరానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ వృద్ధ నేతలు ప్రతిపక్ష రాజకీయాలకు ముగింపు పలికారు. స్వచ్ఛందంగా పక్కకు తప్పుకొని కొత్త నేతలకు అవకాశం ఇచ్చారు. పూసపాటి అశోక్ గజపతిరాజు, వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్, శత్రుచెర్ల విజయరామరాజు, పతివాడ నారాయణ స్వామి నాయుడులు ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. దీంతో దశాబ్దాల రాజకీయ చరిత్రకు తెరపడినట్లయింది. విజయనగరం జిల్లాలో పూసపాటి అశోక్ గజపతిరాజు దశాబ్దాలుగా పట్టు సాధిస్తూ వచ్చారు. విజయనగరం రాజకుటుంబానికి చెందిన అశోక్ గజపతిరాజు 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. జనతా పార్టీ తరఫున పోటీ చేసి తొలి విజయం అందుకున్నారు. టీడీపీ ఆవిర్భావంతో ఎన్టీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీలో చేరారు. 1983 ఎన్నికలలో గెలుపొంది ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి పదవి చేపట్టారు. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కీలక పోర్ట్ఫోలియోలను దక్కించుకున్నారు. 2014లో మాత్రం విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి గెలుపొంది ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. కానీ ఈ ఎన్నికలలో వయోభారంతో తప్పుకున్నారు. కుమార్తె అదితి గజపతిరాజును రెండవసారి విజయనగరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు కూడా అశోక్ ప్రకటించారు. పాతతరం నేతల్లో రాజకీయాలకు వన్నె తెచ్చిన నాయకులలో వైరిచెర్ల కిషోర్ చంద్ర సూర్యనారాయణదేవ్ ఒకరు. 1977లో తొలిసారిగా పార్వతీపురం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ ఎంపీగా గెలుపొందారు. 5 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1 సారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం కేంద్ర మంత్రివర్గంలో కొనసాగారు. అయితే గత ఎన్నికలలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. అరకు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో టీడీపీకి కిషోర్ రాజీనామా ప్రకటించారు. ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల పాటు రాజకీయాలలో శత్రుచెర్ల విజయరామరాజు చెరగని ముద్ర వేసుకున్నారు. 1978లో తొలిసారిగా నాగూరు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శత్రుచెర్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1978, 83, 85, 99లో వరుసగా నాగూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1989, 91లో కాంగ్రెస్ ఎంపీగా, 1998లో టీడీపీ ఎంపీగా పార్వతీపురం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ చంద్రబాబు 2017లో శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా వయోభారంతో బాధపడుతున్న ఆయన ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనడం లేదు. రాజకీయ కురువృద్ధుడు పతివాడ నారాయణ స్వామి నాయుడు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ అభిమాని అయిన నారాయణ స్వామి నాయుడు ఆ పార్టీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు భోగాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో భోగాపురం కనుమరుగయింది. నెల్లిమర్ల నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009 ఎన్నికలలో తొలిసారిగా నారాయణ స్వామి నాయుడుకు ఓటమి ఎదురైంది. 2014లో మాత్రం మరోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన గెలుపొందారు. 2019లో ఓడిపోయారు. వయోభారంతో బాధపడుతుండటంతో ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. మొత్తానికైతే ఏపీ రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న విజయనగరం జిల్లాకు చెందిన 4 నేతలు ప్రజాక్షేత్రం నుంచి తప్పుకోవడం లోటే.